ఎందుకురా పవన్ కళ్యాణ్ గొప్ప, మూడు పెళ్లి చేసుకున్నందుకు గొప్ప? అయినా ఇంటర్ కూడా పాస్ అవునాడు సీఎం ఏంట్రా, ఆపండ్రా బాబు మీ భజన. అరే బచ్చా, నువ్వు బీటెక్ చదివినా కూడా ఇల్లిటరేట్ వెన అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలో 10 రీజన్స్ నేను చెప్తా, మీ నాయకుడికి ఎందుకు ఓటేయాలో 2 రీజన్స్ చెప్పు, నేనే ఓటు వేస్తా. నీ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అన్ని క్లియర్ చేసా, గెట్ రెడీ టు ఫోకస్. అబ్బో చూద్దాం. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అది నీ ఫస్ట్ క్వశ్చన్, రైట్? నెల్సన్ మండేలా మూడు పెళ్లిళ్ళు, హిట్లర్ ఒక పెళ్లి. నాయకత్వం అనేది పెళ్లిలో పుట్టలేదు, ప్రజలకు ఏమైనా చెయ్యాలి అనే తపల నుంచి పుట్టుకొస్తుంది. పవన్ కళ్యాణ్ భార్యలు ముగ్గురులో ఏ ఒక్క భార్య అయినా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మంచోడు కాదు అని ఒక్కరైనా చెప్పారా? లేదు కదా. తన పిల్లల స్కూలింగ్ నుండి బర్త్డేస్ వరకు పవన్ కళ్యాణ్ అన్ని చూసుకుంటున్నారు. ఆ విషయం నీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? లేదు కదా. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో ప్రతి ఒక్క పిల్లలకి తన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఆ విషయం తెలుసా? ఆయన భార్యను వదిలేశారు గాని బాధ్యతను వదలలేదు. అయినా ప్రతి నా కొడుకు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు గాని అలా ఏ నా కొడుకైనా వాళ్ళ భార్యలనే తప్ప ప్రతి ఒక్కరిని అక్క చెల్లెల కింద భావిస్తున్నారా? గుండెల మీద చేవేసుకొని చెప్పమను, ఆ తర్వాత మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడమను. నీ సెకండ్ కామెంట్ ఏంట్రా, ఇంటర్ ఫెయిల్ అయిన వాడు సీఎం కాకూడదా? చదువు సంస్కారాన్ని నేర్పాలి కానీ గర్వాన్ని కాదు. అది మ్యాటరే కానీ మెయిన్ మీటర్ కాదు. ఇంటర్ ఫెయిల్ అయిన మా నాయకుడు లండన్ లో అవార్డు తీసుకున్నాడు. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడగలడు, హిందీ ఫ్లూయెంట్ గా మాట్లాడగలడు. 4 రేపులు, 14 మర్డర్లు, 44 కేసులు ఉండడమా? నిజమైన నాయకుడికి కావాల్సింది చదువు కాదు, ఎదుటివారి కష్టం చూసి స్పందించే హృదయం. ఆయన చదువులో వెనకబడి ఉండొచ్చు కాని జ్ఞానంలో కాదు, ఆయన ఆలోచన ఆయన మేధాశక్తి వేరే. అవును, మీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడంటగా, మళ్ళీ ఈ కబుర్లు. సూపర్ క్వశ్చన్ రా. మనకి నెలకి 15,000 రూపాయల జీతం ఇచ్చే బాస్ కే పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పకపోతే ఒప్పుకోడు? అలాంటిది ప్యాకేజ్ ఇస్తే, మా వాడు తీసుకుంటే, ప్రతి మీటింగ్ లో వాళ్ళ తప్పులు ఎండగడుతుంటే డబ్బులు ఇచ్చేవాడు ఊరుకుంటాడా? చెప్పు, ఊరుకుంటాడా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా బటానీ గళ్ళు? రొచ్చిలా తయారైన చచ్చిలో ఛానల్స్ రాసే బొచ్చులో రాతలు పక్కన పెట్టి బూజు పెట్టిన బ్రెయిన్ కొంచెం సానబెట్టి ఆలోచిస్తే కొంచెం అర్థమవుతుంది. కోటర్ గాజు సీసాకే అమ్ముడుపోయే నా కొడుకులకి ఈ గాజు గ్లాస్ విలువ ఎలా తెలుస్తుంది? ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను, ఇప్పుడు ఆయన చేసిన పనుల గురించి మాట్లాడమంటావా? లెక్క పెట్టుకో.